ఈ 2024 ఫైనాన్షియల్ ఇయర్ లో 16 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయా? అవునండి, ఈ 2024 ఫైనాన్షియల్ ఇయర్లో అక్షరాల 16,60,000 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడైపోయాయి. ఈరోజు డేట్ వచ్చేసరికి 1 ఏప్రిల్ 2024, అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2024 అనేది నిన్నటితో ఎండ్ అయిపోయింది. సో ఈ రోజు నుంచి మనకన్నీ కొత్తవి, అంటే కొత్త ఎలక్ట్రిక్ వాహనాల ధరలు అనేవి ఈ రోజు నుండి అమల్లోకి వస్తాయి. కొత్త సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ స్కీమ్ అనేది ఈ రోజు నుండే మనకు అప్లికేబుల్ అవుతుంది. అండ్ కొత్త ట్యాక్స్ స్లాబ్స్ కూడా ఈ రోజు మనకి అప్లికేబుల్ అవుతాయి. సో ఈ వీడియోలో ఈ 2024 ఫైనాన్షియల్ ఇయర్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీలో ఏం జరిగింది, ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి, 2023 ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ 2024లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా, అండ్ ఈ 2024 ఫైనాన్షియల్ ఇయర్లో ఎన్ని ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్ముడయ్యాయి, అండ్ టాప్ 10 లిస్ట్లో ఎవరున్నారు అనే డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో వీడియోని అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ మీలో ఇంకా ఎవరైనా మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ మీకోసం చాలా వస్తాయి. సో ఇలాంటి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ 2024 ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1 ఏప్రిల్ 2023 నుండి స్టార్ట్ అయితే ఈ 31 మార్చ్ 2024 వరకు ఏకంగా 16,60,000 ఎలక్ట్రిక్ వాహనాలు అనేవి అమ్ముడైపోయాయి. దీంట్లో 9,35,000 ఎలక్ట్రిక్ టూ వీలర్లు, 6,30,000 ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు అండ్ 90,000 ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్స్ అయితే ఉన్నాయి. ఈ 2024 ఫైనాన్షియల్ ఇయర్లో సేల్ అయిన ఈ 16,60,000 ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అండ్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ ఈ 2 కేటగిరీ కలుపుకొని మనకి 94% సేల్స్ అనేవి వచ్చాయి. అంటే మిగతా 6% సేల్స్ అనేవి ఈ కార్స్ బస్సెస్ ఇవన్నీ మిగతా ఉంటాయి కదా, అవి అయితే జరిగాయి. 94% సేల్స్ అనేవి ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అండ్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ నుండే రావడం జరిగింది. 2023 ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ 2024 ఫైనాన్షియల్ ఇయర్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క గ్రోత్ అనేది 41% అయితే నమోదైంది. 2023 ఫైనాన్షియల్ ఇయర్లో 1.18 మిలియన్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే అమ్ముడయ్యాయి. అంటే 1,11,80,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ 2023 ఫైనాన్షియల్ ఇయర్లో అమ్ముడైతే, ఈ నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ 2024 ఫైనాన్షియల్ ఇయర్లో 16,60,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి సేల్ అయ్యాయి. ఈ వీడియోలో నేను చెప్తున్న ఈ ఫిగర్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ వాహన పోర్టల్ నుండి తీసుకునేవే అండి. సో దీంట్లో కొన్ని స్టేట్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యలేవు, సో అందుకే నేను రౌండ్ ఫిగర్స్ వాడుతున్నాను. ఇంచుమించు ఈ రౌండ్ ఫిగర్స్లోనే సేల్స్ అనేవి నమోదై ఉంటాయి. సో వాహన్ డాటా ప్రకారం ఈ 2024 ఫైనాన్షియల్ ఇయర్లో 16,65,270 ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి సోల్డ్ అయ్యాయి. ఈ లెక్క ప్రకారం రోజుకి మన ఇండియాలో 6,562 ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి సేల్ అవుతూ వస్తున్నాయి. ఈ సంవత్సరం సేల్ అయితే బాగానే ఉంది, బట్ ఒక్కసారి మనం గత 10 సంవత్సరాల సేల్స్ ఫిగర్ని అయితే చూసేద్దాము. అంటే 2014 నుండి ఈ 2024 వరకు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క సేల్స్ అనేవి ఏ విధంగా పెరిగాయో ఇప్పుడు ఒక్క నిమిషం అయితే మనం చూసేద్దాము. ముందుగా ఫైనాన్షియల్ ఇయర్ 2014 నుండి అయితే స్టార్ట్ చేద్దాము. 2014 కేవలం అంటే కేవలం 2,627 ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్ అయ్యాయి. 2015 వచ్చేసరికి 2,340 ఎలక్ట్రిక్ వెహికల్స్, అంటే 2014తో కంపేర్ చేసుకుంటే 2015లో -11% శాతం అయితే ఉంది. 2016 వచ్చేస్తే 16,182 ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే సేల్ అయ్యాయి. 2015తో కంపేర్ చేసుకుంటే 2016లో మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క సేల్స్ అనేవి 592% అయితే పెరిగాయి. 2017లో ఏకంగా 55,864 ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే అమ్ముడయ్యాయి. 2018కి వచ్చేసరికి 96,507, 2019కి వచ్చేసరికి 146,970 ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్ముడయ్యాయి. మొట్టమొదటిసారిగా మన ఇండియన్ హిస్టరీలో 2019 ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క సేల్ అనేవి 100,000 మార్క్ని అయితే టచ్ చేశాయి. 2020లో 173,611 ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే అమ్ముడయ్యాయి. 2021కి వచ్చేసరికి ఈ గ్రోత్ అనేది తగ్గింది, రీజన్ మన అందరికీ తెలుసు, కోవిడ్. సో 2021లో 142,409 ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే సేల్ అయ్యాయి. 2020తో కంపేర్ చేసుకుంటే ఈ సేల్స్ అనేవి -18% అయితే నమోదయ్యాయి. ఇక 2022లో మళ్ళీ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క సేల్స్ అనేవి ఊపందుకున్నాయి. ఏకంగా 2022లో 459,213 ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే అమ్ముడయ్యాయి. 2023కి వచ్చేసరికి 10 లక్షల మార్క్ని అయితే దాటిపోయాయి. ఏకంగా 2023లో 11,83,418 ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే అమ్ముడయ్యాయి. అండ్ మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నట్టు ఈ 2024లో 15,000 మార్క్ని దాటి 16,65,000
2270 ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే అమ్ముడయ్యాయి. 2020తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క సేల్స్ అనేవి 41% అయితే పెరగడం జరిగింది. వాహన్ డాటా ప్రకారం ఈ 2024 ఫైనాన్షియల్ ఇయర్ లో ఓవరాల్ అన్ని కేటగిరీస్ పెట్రోల్, డీజిల్, సిఎన్జి, ఎలక్ట్రిక్ ఇవన్నీ కలుపుకొని మొత్తంగా 2450,000 వెహికల్స్ అయితే సేల్ అయిపోయాయి. దీంట్లో మన ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేసరికి 1660,000 ఉన్నాయి. అంటే ఈవీ పెనిట్రేషన్ రేట్ చూసుకుంటే ప్రస్తుతానికి 6.78% అయితే ఉంది. కాకపోతే మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క టార్గెట్ ఏంటంటే 2030 సంవత్సరం కల్లా ఈవీ పెనిట్రేషన్ అనేది 30% ఉండాలి. అంటే 2030వ సంవత్సరంలో మన ఇండియాలో సేల్ అయిన అన్ని వెహికల్స్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క భాగం అనేది 30% ఉండాలి. ప్రస్తుతానికి 2024లో అది 6.78% అయితే ముగిసింది. మరి 2030 సంవత్సరం కల్లా 30% ఈవీ పెనిట్రేషన్ వస్తుందా రాదా, మీ అభిప్రాయం ఏంటో ఒకసారి కింద కామెంట్ చేసేయండి. ఇక పర్టికులర్ గా 2024 ఫైనాన్షియల్ ఇయర్ గురించి మాట్లాడుకుంటే 2023 ఏప్రిల్ 1వ తేదీ నుండి మొదలుపెట్టి ఈ March 31, 2024 వరకు ఈ 2024 ఫైనాన్షియల్ ఇయర్ ప్రతి నెల మన ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క సేల్స్ అనేవి 100,000 అయితే దాటాయి. ఏకంగా ఈ 2024 మార్చి నెలలో 195,997 ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే సేల్ అయ్యాయి. అంటే సుమారుగా 198,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ కేవలం ఈ మార్చి నెలలోనే సేల్ అవ్వడం జరిగింది. ఇంత భారీ సేల్ రావడానికి మెయిన్ రీజన్ ఫేమ్ టు సబ్సిడీ. మనందరికీ తెలుసు నిన్నటితోనే ఫేమ్ టు సబ్సిడీ అనేది ఎండ్ అయిపోయింది. ఈ రోజు నుండి అంటే April 1వ తేదీ నుండి కొత్త స్కీమ్ అయితే అప్లికేబుల్ అవుతుంది. దాని పేరు వచ్చేసరికి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్. సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ స్కీమ్ ని ఈ రోజు నుండి అమల్లోకి అయితే తీసుకురానున్నారు. ఫేమ్ టు సబ్సిడీ కింద మనకి ప్రతి కిలోవాట్ అవర్ కి 10,000 సబ్సిడీ లేదా 15% ఎక్స్షోరూమ్ కాస్ట్ ఆ ప్రైస్ అనేది సబ్సిడీగా లభించేది. బట్ ఈ కొత్తగా ప్రవేశపెట్టిన స్కీమ్ లో మనకి ప్రతి కిలోవాట్ అవర్ కి 5,000 సబ్సిడీ అనేది లభిస్తుంది లేదా మాక్సిమం సబ్సిడీ 10,000 మాత్రమే. అంటే ఆ స్కూటర్ లో 2 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటే 10,000 సబ్సిడీ వస్తుంది, 3 కిలోవాట్ అవర్లు ఉన్న 10,000 వస్తుంది, 4 కిలోవాట్ అవర్లు ఉన్న 10,000 వస్తుంది. ఎలక్ట్రిక్ 3-వీలర్స్ వచ్చేసరికి ప్రతి కిలోవాట్ అవర్ కి 5,000 అండ్ మాక్సిమం క్యాప్ వచ్చేసరికి 25,000. అంటే ఖచ్చితంగా ఒక ఎలక్ట్రిక్ 3-వీలర్ లో 5 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, ఆ 3-వీలర్ కి 25,000 సబ్సిడీ వస్తుంది. కాకపోతే 6 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ఉన్న, 7 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ఉన్న ఆ 25,000 సబ్సిడీ మాత్రమే వస్తుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే ఈ రోజు నుండి ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ప్రైజెస్ అనేవి 5 నుండి 10% అయితే పెరిగే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఆ కంపెనీస్ కనుక వాళ్ళ ప్రైజెస్ తగ్గిస్తే మనకి పాత ప్రైజెసే ఇప్పుడైతే అప్లికేబుల్ అవుతాయి. అండ్ నాకు తెలుసు మీలో చాలా మంది ఈ వీడియోని ఎలక్ట్రిక్ 2-వీలర్స్ కేటగిరీలో top 10 కంపెనీస్ గురించే చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ మార్చి నెలలో ఎలక్ట్రిక్ 2-వీలర్స్ కేటగిరీలో top 10 లిస్ట్ లో ఏ కంపెనీస్ ఉన్నాయో చూసేద్దాము. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ March 2024లో 198,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి సేల్ అయ్యాయి. దాంట్లో ఎలక్ట్రిక్ 2-వీలర్స్ వచ్చేసరికి 130,000. అవునండి, 130,000 ఎలక్ట్రిక్ 2-వీలర్స్ అనేవి కేవలం ఈ మార్చి నెలలోనే సేల్ అవ్వడం జరిగింది. ఈ 2024 మొత్తం ఫైనాన్షియల్ ఇయర్ లో చూసుకుంటే 100,000 దాటడం ఇది 2nd మంత్ అన్నమాట. ప్రీవియస్ గా 2023 మే నెలలో ఎప్పుడైతే ఫేమ్ టు సబ్సిడీ యొక్క అమౌంట్ అనేది తగ్గుతుంది అని తెలిసినప్పుడు అప్పుడు మనకి 113,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి, ఎలక్ట్రిక్ 2-వీలర్స్ అనేవి అమ్ముడయ్యాయి. సో దాని తర్వాత మళ్ళీ ఈ March 2024లోనే 130,000 ఎలక్ట్రిక్ 2-వీలర్స్ అనేవి అమ్ముడవడం జరిగింది. మనకు ఆల్రెడీ తెలుసు దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫేమ్ టు సబ్సిడీ ఎండ్ అయిపోవడం. ఇక ఇప్పుడు ఎలాంటి లేట్ చేయకుండా top 10 లిస్ట్లో ఏ కంపెనీస్ ఉన్నాయో చూసేద్దాము. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వాళ్ళ హైయెస్ట్ ఎవర్ సేల్స్ని అయితే ఈ మార్చి నెలలో నమోదు చేసుకున్నారు. అంటే ఆ కంపెనీ ఇంతవరకు చూడని సేల్స్ ఫిగర్ని ఈ March 2024లో వాళ్ళు చూశారు. మెయిన్ క్రెడిట్స్ ఫేమ్ టు సబ్సిడీ ఎండ్ అవుతుందని చెప్పి వాళ్ళు చాలా డిస్కౌంట్స్ని అయితే ఆఫర్ చేసేసారు. ఆ డిస్కౌంట్స్ని యూజ్ చేసుకుని చాలా మంది ప్రజలు ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ని కొనుక్కున్నారు. సో దానివల్లే ఆ కంపెనీస్కి చాలా మంచి సేల్స్ ఫిగర్ అయితే వచ్చింది. ఇక top 10 లిస్ట్ చూసుకుంటే 10th ప్లేస్లో వర్డ్ విజార్డ్ ఇన్నోవేషన్స్, అదేనండి జాయ్ గ్రూప్ వాళ్ళు అయితే ఉన్నారు. వీళ్ళు మార్చి నెలలో 989 ఎలక్ట్రిక్ వెహికల్స్ని అయితే సేల్ చేశారు. సో 2024లో వీళ్ళ జర్నీ చూసుకుంటే కన్సిస్టెంట్గా ఉంది. ఎక్కడ వీళ్ళ సేల్స్ అనేవి పెరగలేదు, ఎక్కడ తగ్గలేవు. 9th ప్లేస్లో ఒకయా వాళ్ళు ఉన్నారు. ఒకయా ఈ మార్చి నెలలో 1128 ఎలక్ట్రిక్ వెహికల్స్ని అయితే సేల్ చేసింది. గడిచిన 3 నెలల నుండి వీళ్ళ సేల్స్ అనేవి 1000 లోపే ఉన్నాయి. 3 నెలల తర్వాత 1100 సేల్స్ని వీళ్ళైతే నమోదు చేసుకున్నారు.
ఎయిత్ ప్లేస్ లో కైనెటిక్ గ్రీన్ అయితే ఉంది. కైనెటిక్ వాళ్ళు మార్చి నెలలో 2309 ఎలక్ట్రిక్ వెహికల్స్ ని అయితే సేల్ చేశారు. ఈ 2024 సంవత్సరంలో 1000 మార్క్ ని దాటడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. లాస్ట్ మంత్ వరకు వీళ్ళు 1000 లోపే సేల్స్ అయితే చేసుకున్నారు. సో ఈ మంత్ వీళ్ళకి 2309 యూనిట్ల సేల్ అయితే వచ్చింది. దీనికి మెయిన్ రీజన్ లూనా. రీసెంట్ గానే ఈ కైనెటిక్ లూనా అనేది ఎలక్ట్రిక్ వర్జన్ లో లాంచ్ అయింది కాబట్టి ఈ లూనాలు చాలా బాగా సేల్ అవుతున్నాయి. దాని వల్ల వీళ్ళకి ఇంత భారీ సేల్ అయితే వచ్చింది. 7th ప్లేస్ లో గ్రీవ్స్ మొబిలిటీ వాళ్ళు ఉన్నారు. అదేనండి ఆంపియర్ వెహికల్స్. వీళ్ళు మార్చి నెలలో 2891 యూనిట్స్ అయితే సేల్ చేశారు. సో వీళ్ళు కూడా సేల్ ని కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. వీళ్ళకి ఫేమ్ టు సబ్సిడీ పోయింది కాబట్టి ఫేమ్ టు సబ్సిడీ ఉన్నా లేకున్నా వీళ్ళకి పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు. సో అందుకే వీళ్ళ సేల్స్ అనేవి కన్సిస్టెంట్ గా వెళ్తున్నాయి. 6th ప్లేస్ లో బీగోస్ ఉంది. బీగోస్ వాళ్ళు 2900 ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఈ మార్చ్ నెలలో సేల్ చేశారు. ఓవరాల్ 2024 ఫైనాన్షియల్ ఇయర్ లో చూసుకుంటే వీళ్ళ యావరేజ్ సేల్ అనేది 1000 యూనిట్స్ గా ఉండేది. ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు 2000 మార్క్ అయితే దాటారు. 5th ప్లేస్ లో హీరో మోటోకాప్ ఉంది, అంటే వీదా ఎలక్ట్రిక్ స్కూటర్స్. ఈ మార్చ్ నెలలో 3928 వీదా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్ముడయ్యాయి. సో ఈ 3000 మార్క్ ని వీళ్ళు ఫస్ట్ టైం అయితే టచ్ చేశారు. ఈ స్కూటర్ లాంచ్ అయినప్పటి నుండి వీళ్ళు 1000, 1500, 2000 ఇలా అయితే వస్తున్నారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం 3900 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని వీళ్ళు మార్చ్ నెలలో సేల్ చేశారు. ఇక టాప్ 4 పొజిషన్స్ లో చూసుకుంటే 4th ప్లేస్ లో బజాజ్ ఉంది. బజాజ్ ఈ మార్చ్ లో ఏకంగా 16313 యూనిట్స్ అయితే సేల్ చేసింది. ఈ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క సేల్ స్టార్ట్ అయినప్పటి నుండి వీళ్ళు 15000 మార్క్ ని దాటడం ఇదే ఫస్ట్ టైం. 3rd ప్లేస్ లో ఏథర్ వాళ్ళు ఉన్నారు. ఏథర్ కూడా ఈ మార్చ్ నెలలో 16622 ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సేల్ చేసింది. గత 9 నెలలుగా వీళ్ళ సేల్ అనేది 10000కి కిందే ఉండేది. బట్ ఈ నెలలో వీళ్ళు 16000 మార్క్ అయితే టచ్ చేశారు. 2nd ప్లేస్ లో టీవీఎస్ ఉంది. టీవీఎస్ వాళ్ళు ఏకంగా 25321 యూనిట్స్ అయితే సేల్ చేశారు. యావరేజ్ గా టీవీఎస్ కి ఇప్పటి వరకు 15000 ఉండేది, అంటే మంత్ కి వీళ్ళు 15000 వెహికల్స్ ని సేల్ చేస్తూ వచ్చారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళకి 25000 మార్క్ అయితే టచ్ అయింది. ఇక ఫస్ట్ ప్లేస్లో ఎవరుంటారో మన అందరికీ తెలుసు. ఈ మంత్ కూడా ఓలా అనే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓలా ఈ మార్చ్ మంత్లో ఏకంగా 50000 ఎలక్ట్రిక్ వెహికల్స్ని అయితే సేల్ చేసింది. సో ఓలా వాళ్ళ సేల్స్ని స్టార్ట్ చేసినప్పటి నుండి వాళ్ళ యావరేజ్ మంత్లీ సేల్స్ 30000గా ఉండేది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఓలా 50000 మార్క్ని అయితే టచ్ చేయడం జరిగింది. సో ఇవన్నమాట ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కేటగిరీలో టాప్ 10లో ఉన్న కంపెనీస్ అయితే. సో వీడియోకి ఇంతే. మరి ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి వరకు ఎవరైతే వీడియోని చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా వీడియోకి లైక్ వేసుకోండి. అండ్ మన ఈవి తెలుగు ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోకి ఇంతే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంటిల్ దెన్ గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.